కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పాత దువ్వూరులోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ మేనిఫెస్టోలోని అంశాలు అమలుకు నోచుకొని కారణంగా 3000 బైకులతో మెగా నిరసన ర్యాలీ ద్విచక్ర వాహనంతో ప్రారంభించిన మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి దువ్వూరు 3 రోడ్ల కోడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఇరంగరెడ్డి తిరుపల్ రెడ్డి వివిధ మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నెల 27-28 తారీఖుల్లో రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడు అన్ని అబద్ధాలతో ప్రజలను మోసపుచ్చే విధంగా 2014లో ఏ రకమైనటువంటి మేనిఫెస్టో ప్రకటించాడో అదే పద్ధతిలో మళ్ళీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. అవి సాధ్యమైనటువంటి కాదు. అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చాడు. వాటన్నిటి మీద నిరసనగా ఈరోజు అమలు చేయనటువంటి హామీలు ఇచ్చినటువంటి నిరసనగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ చేస్తున్నాం. మాఫీ చేస్తానని చెప్పినాడు. మహిళల వాళ్ళ బంగారు లోన్లన్నీ కట్టి ఇడిపించి మహిళల మెడల్లో తీసుకొచ్చేస్తానని చెప్పినాడు. ఈ విధంగా ఎన్నో హామీలు చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోని చంద్రబాబు నాయుడు బాండ్లు కూడా ఇచ్చాడు. రుణమాఫీ కోసం ఒక్క బాండ్లు కూడా ఇదానికి తీర్చిన పాపాన పోల మళ్ళీ ఇప్పుడు లేనిపోని మోసపూరితమైన మాటలు చెప్పి మనం ప్రజలందరినీ మోసపుచ్చి అధికారం చేకించుకోవాలనేటువంటి ఆకాంక్ష తప్ప వేరే లేదు. ఆయన చేసేది ఏ ఒక్కటి చేయలేదు. మేము చెప్పినప్పుడు నవరత్నాల్లో మేము చెప్పిన 9 మేము చెప్పిన ప్రతి ఒక్కటి కూడా 99% నెరవేర్చిన పార్టీ మనది. మీరే బేరీ చేసుకోండి. అతను చెప్పినది ఏదో ఒకటి కూడా చేయడని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను.